ప్రభునందుకు అత్యంత ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. బైబిల్ అనుదిన ధ్యానాలు అన్న మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మత్తయి 8వ అధ్యాయంలో మొదటి నుంచి 17 వచనాలు మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగస్తుని స్వస్థపరచడం, యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని హానర్ చేసి తన దాసుని బాగు చేయటం, మరి యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది దయ్యాలు వెళ్ళగొట్టడం, పేతురు అతను బాగుపరచడం, వీటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వం మనం అర్థం చేసుకున్నాం. విశ్వాసం కలిగి ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడనేది కూడా నిన్నటి తరగతిలో మనం చూసాం. రండి, ఈరోజు దాని కొనసాగింపుగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 27 వచనాలు రెండు ప్యాసేజీలు మనం చూస్తాం. దీనిలో రెండు భాగాలు మనం విభజించి చదువుకుంటాం. 18 నుంచి 22 వచనాలు చూస్తే శిష్యత్వపు ఖరీదు, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, అంటే తనని అనుసరించే వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు అయి ఉండాలి, ఏమి వాళ్ళు నష్టపోతారు, దానికి క్రయధనం ఎలా ఉంటుంది అనే సంగతులు మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క శిష్యత్వంలో కొనసాగటం అంటే ఏంటో కూడా మనం చూస్తాం. 23 నుంచి 27 వచనాలను చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు గాలి తుఫాన్ని గద్దించడం, సముద్రం మీద అలల్ని వీటన్నిటిని ఆపటం మనం చూస్తాం. మొదటిగా రండి 18 నుంచి 22 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. యేసు తన ఎదురున్న జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించను, అద్దరికి వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. రైట్, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఈయన తిబేరియా సముద్రానికి అవతల వైపు ఉన్నాడు. ఇప్పుడు అద్దరికి మనం వెళ్ళాలి అని అక్కడున్న శిష్యులకి మిగతా వాళ్ళకి చెప్పాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చాలామంది వస్తూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి మైండ్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన గదరేనీయుల దేశం, అంటే సిరియాకి సంబంధించి ఒక డిస్టిక్ అన్నమాట అది. ఆ డిస్టిక్లోకి గదరేనీయులు అనే ఒక తెగ ఉంటారు వాళ్ళు అన్యులు. అక్కడ కొంతమంది సమాధుల్లో దయ్యాలు పట్టి పీడించబడి ఇంకా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటారు. అందరూ విస్మరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువారు తాపత్రయపడుతూ అక్కడున్న జనసమూహాన్ని చూసి ఏమన్నాడంటే అద్దరికి వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి 19వ వచనంలో, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదినని ఆయనతో చెప్పాను. ఇక్కడ శాస్త్రి అంటే స్క్రైబ్స్ అంటాం. వీళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల ప్రవచనాలు కానీ రాస్తూ రకరకాల ప్రతుల్ని, వ్రాత ప్రతుల్ని తయారు చేస్తూ ఉంటారు. వచ్చి అన్నాడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదినని ఆయనతో చెప్పాను. అంటే ప్రభు నేను నీ శిష్యత్వంలో కొనసాగుతాను, నన్ను నీ శిష్యుడిగా చేర్చుకో అని ఇతను వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని, ఈ శాస్త్రి గారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడగటం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రిజెక్ట్ చేయాల. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, నక్కలకు బొరీలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుషు కుమారుడికి తలవాల్చుకునేటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇంకా అతను వచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్టుగా మనం చూడం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు, నక్కలకు బొరీలు ఉన్న అబ్బాయి, తలదాచుకోవడానికి చోటు ఉంది, ఆకాశ పక్షులు కూడా గూళ్ళో రెస్ట్ తీసుకోవచ్చు, తలదాచుకోవచ్చు, నక్కలకి ఆకాశ పక్షులకు ఉన్న గూళ్ళు మనిషి కుమారుడైనా నాకు లేవు, వస్తావా అంటే ఆ వ్యక్తి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఏం ఆశించి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలని అనుకుంటున్నాడో మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ఇదే సంగతిని మనకి లోకా సువార్త 9వ అధ్యాయంలో 57 నుంచి 62 వచనాల్లో దీని గురించి ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 37 నుంచి 39 వచనాల్లో కూడా కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటే ఏంటో కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు, శాస్త్రి వచ్చి నీ వెంట నేను వస్తానంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెనకెళ్ళినట్టుగా చూస్తాం. మరొక వ్యక్తి ఉన్నాడు, 20వ వచనం అయిపోయింది 21వ వచనంలో, శిష్యుల్లో మరి ఒకడు, ఇంకొక అతను అన్నాడు, ప్రభువ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకున్నటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా యేసు అతను చూసి నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునిమ్మని చెప్పెను. ఇక్కడ రెండో వ్యక్తి, ఈ వ్యక్తి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తిని నన్ను వెంబడించని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఏమో నా తండ్రిని నేను పాతి పెట్టుకుని వస్తాను ప్రభు, నాకు పర్మిషన్ ఇవ్వంటే మృతులు వాళ్ళ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు దానికంటే విలువైన పని ఒకటి ఉంది, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, కాబట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని ఈ వ్యక్తికి చెప్తే ఈ వ్యక్తి కూడా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. వాస్తవంగా ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. దీన్ని లోక గ్రంథస్థం చేసినట్టుగా చూస్తాం. లోక సువార్త
తొమ్మిదో అధ్యాయంలో 57 నుంచి 62 వచనాల వరకు మనం చూస్తే చిట్ట చివరి ప్యారాగ్రాఫు అన్ని నేను చదవట్లేదు. 57 నుంచి దీని గురించి ప్రస్తావించబడింది. వారు మార్గం వెళ్ళుచుండగా ఒకడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పిన అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసాలు కలవు కానీ మనుషు కుమారునికి తలవాల్చుకునేటకైనా స్థలం లేదని అతనితో చెప్పాను. ఈ కండిషన్ మనం మత్తయి సువార్తలో కూడా చూసాం. ఆయన మరియకునితో నా వెంట రమ్మని చెప్పాను, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చేటకు సెలవిమ్మని మనం చేశాను, అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నిమ్ము నీ వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమని చెప్పాను. 61 వచనంలో మరి ఒకడు, ప్రభు నీ వెంట వచ్చేదని కానీ నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి శాస్త్రి, యేసుక్రీస్తుని వెంబడించాలని అనుకున్నాడు. నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు, నీ శిష్యత్వంలో కొనసాగుతాను ప్రభు అంటే పరిస్థితి చెప్పాడు. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, నాకు చోటు లేదు వస్తావంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచారు పనిగట్టుకొని, అయ్యా నువ్వు వచ్చి నా దేవుని రాజ్యాన్ని ప్రకటించు, నన్ను వెంబడించని చెప్తే ఆ వ్యక్తి నా తండ్రి నేను పాతి పెట్టుకుంటాను తర్వాత వస్తానన్నట్టు చెప్పాడు. అంటే అతను ఇచ్చిన ప్రయారిటీ దానికంటే ప్రాముఖ్యమైన పనిని విస్మరించి అందరూ చేసే పనికి వెళ్ళిపోయాడు. కాబట్టి అతను శిష్యత్వంలో కొనసాగలేక వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 3వ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని అంటున్నాడు, ప్రభు నీ వెంట వస్తాను కానీ ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తా, వాళ్ళు వెళ్ళమంటే వస్తా లేకపోతే లేదు. అంటే ప్రయారిటీస్ చూడండి ఎట్లా ఉన్నాయి, ప్రాధాన్యతలు చూడండి ఎట్లా ఉన్నాయి. వాళ్ళు వెళ్ళమంటే వస్తా లేకపోతే ఉంటాను, ఇది వాళ్ళ ప్రాధాన్యతలు. రైట్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి మనం ఏం అర్థం చేసుకున్నాం, విశ్వాసంలో కొనసాగటం లేకపోతే యేసుక్రీస్తు యొక్క శిష్యులకులో కొనసాగటం, డిసైపుల్షిప్గా కొనసాగటం అనేది దాని గురించి మన అభిప్రాయం ఏంటి. మొదటి వ్యక్తి శాస్త్రి ఏం ఆశించి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో మనం చూసాం. యేసు ప్రభు వారు పరిస్థితి చెప్పినప్పుడు తను వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం, తను వెంబడించినట్టుగా బైబిల్లో రాయబడలేదు. అంటే ఏమి ఆశించి వస్తున్నాడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉంటే తినటానికి ఫుడ్ దొరుకుతుంది, బాగా ఉండటానికి మంచి ఇల్లు వస్తుంది, మంచి పేరు వస్తుంది, మంచి ప్రఖ్యాతులు వస్తాయి, ఏవో ఇహలోక సంబంధమైన విషయాలు ఫిజికల్ థింగ్స్ మీద అతను దృష్టి పెట్టి యేసుక్రీస్తుని వెంబడించాలని అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తుని వెంబడించడం అంటే అంత ఆషామాషి పని కాదు అని సంగతి అర్థమైనప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. 2వ వ్యక్తి దగ్గరకు వస్తే ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం వదిలిపెట్టి అందరూ చేసే పనికి వెళ్ళిపోతున్నాడు. శిష్యుడు త్యాగపూరితమైన బుద్ధి కలిగి ఉండాలి. త్యాగం చేయని వాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యరికలో కొనసాగలేడు. దెర్ ఇస్ ఏ కాస్ట్ ఫర్ ద డిసైపుల్షిప్ అంటాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యత్వంలో కొనసాగాలంటే కొంత వెల చెల్లించాలి, కొంత నష్టపోవాలి. ఈ లిస్ట్ అంతా యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడతారు. రండి, మత్తయి సువార్త 37 నుంచి 39 వచనాలు మనం చూస్తాం. దానికి ముందు పైన కొన్ని విషయాలు చెప్పాడు. ఒక మనుషునికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుదని. ఒక మనుషుని ఇంటి వారు అతనికి శత్రువులు అవుతారు. ఎందుకని శత్రువులు అవుతారు, కుమారుడు తండ్రిని నమ్ముకుంటే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, తల్లి దేవుణ్ణి నమ్ముకుంటే భర్త పిల్లలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళల్లో వాళ్ళే శత్రులు అయిపోతున్నారు, కోడలు దేవుణ్ణి నమ్ముకుంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే అత్త ఒప్పుకోదు, అత్త నమ్ముకుంటే మామ ఒప్పుకోడు. అంటే కుటుంబంలో అసమాధానం వచ్చేసింది. ఒక కుటుంబీకులే దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి శత్రులు అయిపోయారు. సాధు సుందర్ సింగ్ని తీసుకున్న, భక్త సింగాన్ని తీసుకున్న, అనేక మందిని గుల్షాన్ ఎస్తేర్ అనే పాకిస్తాను సహోదరుని మనం తీసుకున్న, వాళ్ళ ఇంటి వాళ్ళే వాళ్ళకి శత్రులు అయిపోయి అవసరమైతే చంపేయటానికి కూడా వెనుకాడలేదు. అదే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఏమనంటే 37వ వచనం అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఏమన్నాడు ఇక్కడ, ప్రాధాన్యతలు, తల్లిదండ్రులని ప్రేమించు, సన్మానించు, తప్పు లేదు, బట్ నాకంటే ఎక్కువగా నువ్వు వాళ్ళని ప్రేమించకూడదు. నీకున్న కుమారుణ్ణి కుమార్తెను ప్రేమించు, ప్రేమించాలి, బట్ నాకంటే ఎక్కువ కాదు. నీ పూర్ణ హృదయంతో నువ్వు నన్ను ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితో నువ్వు నన్ను ప్రేమించాలి, నీకున్న పూర్ణ బలంతో నన్ను నువ్వు ఆరాధించాలి, ఎందుకంటే నేను దేవుణ్ణి. కాబట్టి దేవునికి ఎవరైతే హృదయంలో ప్రథమ స్థానం ఎవరో వాళ్ళు తన శిష్యత్వంలో కొనసాగలేరు. ఏమన్నాడు, తల్లిని తండ్రిని పిల్లలను కుమారుల్ని కుమార్తెలను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అంతేకాదు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. ప్రతివాడు ఏం చేయాలంటే తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి. సిలువను ఎత్తుకొని అంటే శ్రమలు సహించాలి. సిలువ శ్రమలకు గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. అంటే క్రైస్తవ జీవితం అనేది పరిచిన గులాబీలు బాట కాదు. యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న మార్గం పరిచిన గులాబీలు బాట కాదు, అది ముళ్ళ బాట. యేసుక్రీస్తు ప్రభు ఆ ముళ్ళ బాటలో గుండా నడుచుకుంటూ వెళ్ళాడు. తన బిడ్డలు అన్నాడు, మీరు నన్ను వెంబడించాలనుకుంటే మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, అవసరమైతే తన ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే వాడు నాకు పాత్రుడు కాడు.
యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. లోకసువార్త 14 అధ్యాయంలో కూడా 24 వచనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. 25 వచనం నుంచి బహు జనసమూహంలో ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని చెప్పాడు. తన ప్రాణాన్ని సహా ద్వేషించడం అంటే తనను తను పరిత్యజించుకోవటం. ప్రభు నేను కాదు, నాలో నువ్వు ఉన్నావు. తల్లిని తండ్రిని పిల్లలను భార్యను భర్తను చివరికి తన ప్రాణాన్ని సహా అవసరమైతే వదిలిపెట్టాల్సి వస్తుంది, అవసరమైతే పణంగా పెట్టాల్సి వస్తుంది. వస్తారా, వస్తే నన్ను వెంబడించండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యత్వంలో కొనసాగటం అంటే ఏంటో సెలవిస్తున్నారు. చివరికి తన ప్రాణాన్ని సహా ద్వేషించాలంట. అన్నీ వదిలిపెట్టవచ్చు, కానీ ప్రాణం కంటే కూడా దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించలేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యత్వంలో కొనసాగలేము. యేసుక్రీస్తు నమ్ముకుంటే అవసరమైతే హింసలు పాలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని హింసించిన లోకం తన బిడ్డలు హింసించి తీరుతుంది. యేసుక్రీస్తుని ప్రభువుని ఇబ్బంది పెట్టిన లోకం తన శిష్యులను కూడా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి రెడీనా? యేసుక్రీస్తు ప్రభువు రెండు మార్గాల గురించి చెప్పాడు. ఒకటి ఇరుకైన మార్గం, ఒకటి విశాల మార్గం. విశాలమైన మార్గంలో అనేకులు వెళ్తారు, చివరికి నాశనానికి వెళ్తారు. ఇరుకైన మార్గంలో కొంతమంది వెళ్తారు, కష్టం పడతారు, నష్టపోతారు, కానీ చిట్ట చివరికి వాళ్ళు నిత్యత్వాన్ని పొందుకుంటారు. ఏ మార్గంలోనూ వెళ్తావు. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏమొస్తుంది? చాలామంది ప్రాస్పారిటీ గాస్పల్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు. యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు దీవెనలు వస్తాయి. యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు రోగాలు పోతాయి. యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు పెళ్ళి అవుతుంది. యేసుక్రీస్తు నమ్ముకోండి, మీ వ్యాపారాలు అభివృద్ధి కలుగుతుంది. ఇది దీనికోసం అండి యేసుక్రీస్తు నమ్ముకునేది? గవర్నమెంట్ జాబ్ రావటం కోసం అండి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకునేది? లేకపోతే బాగా సెటిల్ అవటం కోసం అండి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకునేది? బాగా ఆస్వాదించబడటం కోసం అండి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకునేది? పేతురు ఆస్వాదించబడ్డా? పౌలు గారు ఏం సంపాదించుకున్నాడు ఆస్తులు? తిమోతి ఏం సంపాదించుకున్నాడు ఆస్తులు? ఆదికాండం మొదటి ఆది సంఘంలో ఉన్న అపొస్తుల కార్యాలు ఉన్న మొదటి విశ్వాసులు వాళ్ళకున్న ఆస్తులు తెగనమ్మి నిరుపేదలయ్యి అందరికీ పంచిపెట్టారు. అంటే యేసుక్రీస్తుని వెంబడించడం అంటే అన్నీ కూడగట్టుకోవటం కోసం కాదు, ఇహలోక విషయాల కోసం నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సిన పని లేదు. యేసుక్రీస్తుని విశ్వసిస్తే యేసుక్రీస్తు దొరుకుతాడు నీకు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు, యేసుక్రీస్తు ప్రభువారే దొరుకుతాడు, పరలోక రాజ్యం వస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరియు ఎవడైనను తన సిలువును మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఆలోచించేస్తూ ఉంటే యేసు ప్రభువారిని వెంబడించడం అంటే ప్రతిరోజు వాడు చావుని వాడే మోసుకుంటూ వెళ్తున్నట్టు. ఇదివరకటి కాలంలో గతంలో మిషనరీస్ని మనం చూస్తాం. కొంతమంది భక్తుల జీవిత చరిత్రలు చదివితే వాళ్ళు వేరే ప్రాంతాలకి మిషనరీ పరిచయం చేస్తానికి వెళ్తా వెళ్తా సమాధులు కూడా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మళ్ళీ వాళ్ళు ఇంకా తిరిగి రారు. ప్రాణాలకు పణంగా పెట్టి ప్రాణాలకు తెగించి వాళ్ళు నరమాంస భక్షకుల దగ్గర కొంతమంది వెళ్ళారు, అనాగరికుల దగ్గర కొంతమంది వెళ్ళారు, అడవుల్లో నివసించే వాళ్ళ దగ్గర కొంతమంది వెళ్ళారు. సిడి స్టడ్ లాంటి వ్యక్తులు ఎంతో పరిచర్య చేశారు. డేవిడ్ బ్రెయినర్డ్ లాంటి వ్యక్తులు, డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వ్యక్తులు అటవిక త్యాగులు. నరమాంస భక్షకుల దగ్గరికి వాళ్ళు సువార్త పరిచర్య కోసం వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. కొంతమంది వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యత్వం కొనసాగటం అంటే ప్రతిదినం తన సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినం శ్రమల జీవితాన్ని మోసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. రెడీనా? అది శిష్యత్వంలో కొనసాగటం అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట చెప్పారో చాలామంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ కొంతమంది ఆయన్ని హత్తుకొని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురు మిగతా వాళ్ళతో అన్నారు, చాలామంది వెళ్ళిపోయారు, ధనాన్ని అమ్ముకొని నన్ను వెంబడించినంటే ధనాన్ని ఆశించి ఏలోక సంపదను విడిచిపెట్టలేక నన్ను విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు కూడా వెళ్తారా, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు పేతురు ఒక మాట అంటాడు. ఏమనంటే, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడువు, మేము ఎక్కడికి వెళ్తాం? నీ దగ్గర నుంచి ఉంటే నీ దగ్గరే ఉంటాం, బ్రతితే నీతోనే బ్రతుతాం, చనిపోతే నీతోనే మేము చనిపోతాం, అంతవరకు మేము నీతోనే ఉంటాం ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పేతురు అంటాడు, ఇదిగో పరలోక రాజ్యపు తాళ చెవులు నీకు ఇచ్చాను అని పేతుర్ని సంఘానికి నాయకుడిగా అక్కడ దేవుడు ప్రతిష్ఠించడం మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం అంటే కొంత క్రయధనం మనం చెల్లించాలి, కొంత నష్టపోవాలి, ఇబ్బందులు పడాలి. శిష్యుడంటే ఆస్తులు కూడగట్టుకునేవాడు కాదు, శిష్యుడంటే సుఖాల్లో సౌఖ్యాల్లో తేలియాడేవాడు కాదు, వాణి శిష్యుడు అనం. శిష్యుడు అంటే నిజంగా తన ప్రాణాన్ని సహా ద్వేషించే వ్యక్తి అయి ఉండాలి, యేసుక్రీస్తుని కష్టాలైనా నష్టాలైనా వెంబడించే వ్యక్తి అయి ఉండాలి. విశ్వాస విషయంలో ఏమాత్రం వదిలిపెట్టకుండా ప్రభువుని అంటిపెట్టుకొని ఏ పరిస్థితుల్లో అయినా సరే ఉండగలిగిన వ్యక్తినే, తన ప్రాణాన్ని సహా ద్వేషించగలిగిన వ్యక్తినే, దేవుని కంటే మరి దేనికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తినే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు అంటాం. ఆర్ యు ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? నువ్వు యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యుడివేనా, శిష్యురాలువేనా అని
నిన్ను నువ్వే పరీక్షించుకో. రెండో భాగంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 8:23-26. 27 చూస్తే మరొక సన్నివేశం మనం చూడవచ్చు. ఇక్కడ 23 దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళడం ధోని ఎక్కడైనా? అద్దరికి వెళ్దాం, గదరనీల దేశం వెళ్దామని నిర్ణయించుకున్నాడు. తిబెరియా సముద్ర తీరాన్ని ఉన్నాడు, వాడ మీద పడవ మీద ప్రయాణం చేయటం ప్రారంభించారు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అంతర సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ మనం ఒక సన్నివేశం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ధోని ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ప్రయాణాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య మాదిరికరంగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో సేవకులు అంటే బెంజికార్లు, లేకపోతే సూటు కోటు బూట్లు వేసుకోవడం తప్ప అనం, కానీ వేర్ ఇస్ ద రోల్ మోడల్? ఎక్కడ సాత్వికం ఎక్కడ మనకు కనపడుతుంది? దీనత్వం ఎక్కడ మనకు కనపడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు తను తగ్గించుకొని పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి నిరుపేద కుటుంబంలో, కార్పెంటరీ కుటుంబంలో పుట్టి ఆయన సకల సంపదలు ఆయన చేతుల్లో ఉండి కూడా మన నిమిత్తం ఆయన దరిద్రాన్ని సహించుకొని కల్వరి సిలువ వరకే తన ప్రాణం పెట్టేంతవరకు ఆయన తగ్గించుకొని సాత్వికాన్ని, రోల్ మోడల్ని మనకు చూపిస్తూ ఉంటే నేటి సేవకులు ఎక్కడ, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ, మీరు అర్థం చేసుకోండి. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా నా ప్రాణం పెట్టడానికి వచ్చా. కాబట్టి మీలో ఎవరైతే హై పొజిషన్లో ఉంటారో వాళ్ళు అందరికంటే అట్టడుగుని ఉండాలి. అందరి శిష్యులు అందరికీ మీరు కాళ్ళు కడగాలి, పరిచర్య చేయాలి అని యేసుక్రీస్తు వారు బోధించింది, ఆచరించింది. నేటి మన చావుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనకి భూతద్దంలో పెట్టి చూసినది మనకి కనపడదు అనేది గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చూడండి, ఒక చిన్న ధోని తీసుకున్నాడు. వాళ్ళు చేపలు పట్టుకునే ధోనిలే, ఏదో మళ్ళీ పర్సనల్గా దాన్ని వేరే అద్దెకు తెచ్చుకోవటం కూడా కాదు. అది కూడా దేవునికి ఇష్టం లేదు, ఇబ్బంది అయినా పర్లేదు, అందరిలో కలిసి ఉండటానికే చూశాడు. కానీ నేను గొప్ప, నేను సపరేట్గా ఉండాలి, మీరు నాకు పరిచర్య చేయాలి, నా దగ్గరకు రావాలంటే మీరు ఇంత ఇది ఏం రూల్స్ ఏం పెట్టలేదు, గమనించండి. అట్లాగానే వాళ్ళ శిష్యులు పర్ఫెక్ట్ అంటే వాళ్ళల్లో ఎన్నో లోపాలు మనకు కనపడుతూ ఉంటాయి. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువు ఆయన తగ్గించుకొని వాళ్ళ మధ్య నివసించడం చాలా అద్భుతంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆయన ధోని ఎక్కినప్పుడు, ఎప్పుడైతే ధోని గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో, యేసుక్రీస్తు ప్రభువు ధోని అడిగిన నిద్రపోతున్నారంట, అలసిపోయాడు ఆయన. మనం చూసాం నిన్నటి తరగతిలో యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణ దేవుడు మాత్రమే కాదు, సంపూర్ణ మానవుడు, మనలాంటి మనుషుడు ఆయన. మనకున్న ప్రతి బలహీనత ఆయనకు ఉంది, మనకున్న ప్రతి అవసరత ఆయనకి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. తన మినిస్ట్రీలో బాగా అలసిపోయిన ప్రభువారు నిద్రపోవటం ఈ యొక్క కాంటెక్స్ట్లోనే మనం చూస్తాం. బైబిల్లో మరి ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నిద్రించినట్టుగా మనం చూడడం? అట్లాగే ఆయన నిద్రపోలేదని కాదు, ఆయన ప్రార్థనలో కొండల మీద, గట్టుల మీద దేవునితో సహవాసం చేయటం మనం చూస్తాం. బట్ ఇక్కడ మాత్రం అలసిపోయి ఆయన నిద్రపోతున్నాడు అనేది మనం గమనించవచ్చు. నిద్రపోయినప్పుడంట సముద్రం మీద తుఫాను లేచింది. అప్పటి వరకు నిమ్మలంగా ఉన్న వాతావరణం కాస్త అల్లకల్లోలు అయిపోయి పెద్ద గాలి, పెద్ద తుఫాను అక్కడ లేవటం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇంత పెద్ద గాలి, తుఫాను ఒక్కసారిగా వచ్చాయో, ధోని అంతా అల్లల్లాడిపోతున్నప్పుడు, గతి తప్పుతున్నప్పుడు శిష్యులు భయపడ్డారు. భయపడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మమ్మల్ని రక్షించము ప్రభు, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని ఆయన లేపారు. వీడికి వచ్చి ఆయన్ని, ప్రభు మేము నశించిపోతున్నాం, నువ్వు మమ్మల్ని రక్షించు అని ఆయన లేపినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఒక మాట అన్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పారు. అంటే అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని స్వస్థపరచడం చూశారు, కుష్ఠరోగస్తుని బాగు చేయటం చూశారు, జ్వరంతో బాధపడుతున్న పేతరత్ని బాగు చేయటం చూశారు, దయ్యాలు వెళ్ళగొట్టడం చూశారు, ఈయన ఎలాంటి వాడో అని మనుషులు ఈయన గురించి చెప్పుకుంటుంటే కూడా విన్నారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే తుఫాను వచ్చిందో వీళ్ళు మనుషులే, శిష్యులు మనలాంటి బలహీనులే, భయపడ్డారు, ప్రాణాలు పోతుందేమోనని కలవరపడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసులారా. అంటే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆయనకి సముద్రం లోబడుతుంది, ఆయనకి పరలోక రాజ్యంలో ఎంతైతే అధికారం ఉందో భూమి మీద కూడా అంతే అధికారం ఉంది అని వీళ్ళు అర్థం చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళని ఆ మాట అంటున్నాడు. అల్ప విశ్వాసులారు మీరు ఎందుకు భయపడుతున్నారు, నేనున్నాను కదా. యేసుక్రీస్తు వారితో ఉంటే భయం ఉండదండి, భయాన్ని మనం జయించాలి. దేవుడు చెప్పాడు, మీకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను, కానీ పిరుగుతనం గల ఆత్మని లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆల్ పవర్ ఈజ్ బోత్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్. ఆయనకి పరలోకంలో భూమి మీద కూడా సంపూర్ణమైన అధికారం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ అధికారంతో నేను ఏం చేశాడంటే, వెంటనే ఏం చేశాడైనా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను. షటప్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఏమన్నాడంటే ఆకాశం వైపు చూసి గద్దించాడు, వెంటనే గాలి ఆగిపోయింది,
తుఫాన్ ఆగిపోయింది, అల్లకల్లోలు ఉన్న పరిస్థితి అంతా మిక్కిలి నిమ్మనమైనట్టుగా మనం చూస్తున్నాం. సో దీనంతటికి కారణం ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ శక్తితో ఈ కార్యాలు చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ఈ కార్యాలన్నీ రూఢిపరుస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు అని చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆయన మానవుడే, ఆయన దేవుడు కాదని కొంతమంది అంగీకరించట్లా. కానీ ఈ సన్నివేశాలన్నీ మనం గమనిస్తూ ఉంటే, మనుషులు ఈ పనులన్నీ చేయలేరు. గాలిని సముద్రాలను ఎవరు గద్దించగలరు? మనుషులు గద్దించలేరు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అన్న సత్యం ఇవి ధృవీకరిస్తున్నాయి. చనిపోయిన భేదలాజను పైకి లేపటం కానీ, ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ వచ్చిన గాలి తుఫాను వీళ్ళని నాశనం చేయడానికి రాలా, వీళ్ళని విశ్వాసంలో బలపరచడం కోసం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, లాజర్ కండిషన్లోకి వెళితే యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు. మార్తకు మరియకు ఈ మాటలు చెప్తా, యోహాన్ సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఎవరితో అన్నాడు ఈ మాట? అతని అక్క చెల్లెండ్రు ప్రభు ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వర్తమానం వచ్చినప్పుడు వెంటనే ఆయన వెళ్లకుండా ఒక మాట అంటున్నాడు. ఏమని అన్నాడు? ఇది మరణం కొరకు వచ్చిన వ్యాధి కాదు, కానీ దేవుని కుమారుడు దీనివల్ల మహిమపరచబడినట్లు వచ్చింది. అంటే లాజర్కు వచ్చిన రోగం తన చంపడానికి వచ్చిన రోగం కాదు, దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మహిమపరచబడటం కోసం వచ్చిన రోగం. మరి ఇక్కడ వచ్చిన గాలి తుఫాను కూడా అదే వాయిస్లో రాయబడిన మాట అనమాట. అది వీళ్ళని నశింప చేయటం కోసం వచ్చిన గాలి తుఫాను కాదు, కానీ దీని ద్వారా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు మహిమపరచడం కోసం, ఆయన్ని దేవుడిగా లోకం గుర్తించడం కోసం, ఆయనను ప్రభువుగా లోకం గుర్తించడం కోసం, ఆయన దైవత్వాన్ని లోకం అంగీకరించడం కోసం, దాని ద్వారా ఆయన మహిమపరచబడటం కోసం వచ్చిన గాలి తుఫానుగా మనం గ్రహించవచ్చు. వెంటనే అది మిక్కిలి నిమ్మలమైందంట. ఏమైపోయిందంట? వెంటనే అది గాలి తుఫాను ఆగిపోయి మిక్కిలి నిమ్మలమైపోయింది. 27వ వచనం అన్నారు, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పిరి. ఎవరు లోబడుతున్నారు? ఇక్కడ గాలి లోబడింది, సముద్రం లోబడింది. ఈయన ఎట్టివాడు అంటే ఈయన మానవుడు మాత్రమే కాదు, ఈయన సంపూర్ణ దేవుడు కూడని మనం గమనించవచ్చు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ ప్యాసేజ్లో రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు గాలి తుఫానుల్ని గద్దించి ఆపేశాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడే అన్న సత్యం మనం అర్థం చేసుకోవచ్చు. రెండు, విశ్వాసం ఉంచితే అల్ప విశ్వాసం ఉండకూడదు, దేవుడు యేసు ప్రభు వారు దేవుడేనని మనం విశ్వసించాలి. మూడు, యేసు ప్రభు వారి యొక్క మోడల్ లైఫ్ని కూడా మనం గ్రహించవచ్చు. చాలా సాదాసేదమైన జీవితం, ధోని లాంటి ప్రయాణాలు, ఇబ్బందులతో కూడిన ప్రయాణాలు, తను తగ్గించుకొని అందరితో కలిసి ప్రయాణం చేయటం, ఒక మోడల్, ఒక సేవకుడికి ఉండాల్సిన మోడల్ లైఫ్ని కూడా మనం చూస్తాం. నేటి సేవకులకి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత తేడాను మీరు, వీళ్ళు ఎంత ఆడంబరంగా బతుకుతున్నారో, యేసు ప్రభు వారు ఎంత నిరాడంబరంగా బ్రతుకుతున్నారో. యేసు ప్రభు వారు తండ్రిని మహింపరచాలని దృక్పథంతో సేవ చేశారు, ఇప్పుడున్న సేవకులు వాళ్ళని వాళ్లే మహింపరచుకోవాలి, వాళ్ళని వాళ్లే గొప్ప చేసుకోవాలన్న దృక్పథంతో సేవ చేస్తున్నారన్న సంగతి మనం గ్రహించాలి. నిజంగా వీళ్ళు చేస్తున్న సేవ వల్ల, వీళ్ళు చేస్తున్న ఆడంబరాల వల్ల దేవుడు మహింపరచబడుతున్నాడా? లేదు కదా, వీళ్ళే మహింపరచబడుతున్నారు. దేవునికి రావాల్సిన మహిమను వీళ్ళు దొంగిలిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని మహింపరచాలి అని తండ్రి తన చేతికిచ్చిన పనంతా చేసి దేవుని మహింపరిచినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని మహింపరచడం మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారు నిజమైన దేవుడు. కాబట్టి ఈరోజు మనం రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. యేసు ప్రభు వారి యొక్క శిష్యత్వంలో కొనసాగటం అంటే, శిష్యత్వపు ఖరీదు ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అందరిని వదిలిపెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి, అందరికంటే ఎక్కువగా దేవునికే మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి, అవసరమైతే మన ప్రాణాన్ని సహా పణంగా పెట్టాల్సి వస్తుంది, ప్రతిరోజు శ్రమల మార్గంలో కూడా మనం వెళ్ళాలి, వెళ్ళి అల్టిమేట్గా నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి. అంటే దెర్ ఇస్ వితౌట్ కాస్ట్ దెర్ ఇస్ నో డిసైపుల్షిప్, క్రైదనం లేకుండా శిష్యత్వం లేదు అన్న సంగతి కూడా మనం గ్రహించాలి. దాన్ని ఆశించే మనం ప్రభు దగ్గరికి రావాలి, కానీ ధనం వస్తుందనో సంపదలు వస్తాయనో ఇంకేదో వస్తుందనో ప్రభుని మనం అంగీకరించాల్సిన పని లేదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం వస్తుంది, యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపాలు పోతాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇరుకైన మార్గంలో కూడా వెళ్ళాలి, యేసుక్రీస్తు నమ్ముకుంటే ముళ్ళ మార్గంలో కూడా ప్రయాణించాలి, పరిచిన గులాబీలు బాట కాదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే హింసలు పాలవుతాం, యేసుక్రీస్తు శిష్యత్తులు కొనసాగటం అంటే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ, అవసరమైతే ప్రాణం కూడా మనం ఒక్కోసారి పణంగా పెట్టాల్సి వస్తుంది. ఇది యేసుక్రీస్తుని విశ్వసించడం, యేసుక్రీస్తు యొక్క శిష్యత్వంలో కొనసాగటం అంటే అన్న సంగతిని మనం గ్రహించాలి. ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవాలి, ఆయన మానవత్వాన్ని కూడా ఒప్పుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక.
మహాపరిశుద్ధుడ ప్రేమనం గల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని కొందనాలు. అయా శిష్యత్వంలో కొనసాగటువంటి ప్రభువ నాయన, మరి మా ప్రాణం సహా మేము ద్వేషించాలని, క్రయధనాన్ని చెల్లించాలని, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పరిచయ గులాబీల బాట కాకుండా ప్రభువ ముళ్ళబాట, ఇబ్బందుల బాట అయ్యా, మరి ఈ బాటలో ఈ మాదిరిక ఈ మార్గంలో మీరు వెళ్ళారు, మమ్మల్ని కూడా నాయన మా సిలువును ఎత్తుకొని ఆ మార్గంలో రమ్మని చెప్తున్నారు. మరి ఈ రోజుల్లో ప్రాస్పరిటీ గాస్పల్ మేము చూస్తున్నాం, నిన్ను నమ్ముకుంటే ఏదేదో కలిసి వస్తుందని, నిన్ను నమ్ముకుంటే ఏదేదో జరుగుతుందని నాయన అబద్ధ బాధకులు చాలామంది ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మేము చూస్తే ప్రభువ, నిన్ను నమ్ముకుంటే ప్రభువ కష్టాలు వస్తాయని, ఇబ్బందులు వస్తాయని, అల్టిమేట్గా మేము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని చెప్తున్నారు. కాబట్టి పాపాన్ని వదిలిపెట్టి పరలోక రాజ్యం కోసమే నిన్ను విశ్వసించడానికి సహాయం చేయండి. నిన్ను నిన్నుగా ప్రభువ మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీరు లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో ప్రభువ దాన్ని మేము సంపూర్ణంగా గ్రహించడానికి కృప చూపించండి. ప్రభువ మీరు గాలిని సముద్రాల్ని గద్దించారు, గాలి సముద్రం నీకు లోబడ్డాయి, పరలోకంలో అధికారం కలిగి ఉన్నారు, భూమి మీద కూడా అధికారం కలిగి ఉన్నారు ప్రభువ. కాబట్టి మీ దైవత్వానికి మేము శిరస్సు వంచడానికి సహాయం చేయండి. మీ దైవత్వాన్ని ఒప్పుకోవటానికి కృప చూపించండి. మీ మానవత్వాన్ని కూడా ఒప్పుకోవటానికి కృప చూపించండి ప్రభువ. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ భూమి మీద ఒక సేవకుడు ఎలా జీవించాలో మీరు చూపించారు ప్రభువ. చిన్న దోని తీసుకొని ఎంత ఇబ్బందికరమైన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు, అలసిపోయారు. ఒక ఏ కొన్ని ప్రత్యేకమైన వస్తువులు మీరు కోలుకోలేదు ప్రభువ. అందరితో పాటే ఉన్నారు, అందరితో పాటే తిన్నారు, అందరితో పాటే అయా ప్రయాణించినట్టుగా మేము చూస్తున్నాం. కానీ నేటి ఉన్న సేవకులు ఈ మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే ప్రభువ అయ్యా మేము ఎక్కడో కనపడతా ఉన్నాం. కాబట్టి నాయన మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని మీ అడుగుజాడలో నడపడానికి మీరు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభువులు మీరే పొందుకోండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.